ఎన్నికలు సెమీఫైనల్స్ నేను చాలా రోజుల నుండి ప్రస్తావిస్తున్నా. ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఐదు అది కూడా మిగతా దాన్ని పెద్ద కాంపిటీషన్ అనడానికి ఏం లేదు. స్థానిక సంస్థలని ఎమ్మెల్సీలు లేకపోతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఆటోమేటిక్గా ప్రభుత్వం ఎవరిని తలుచుకుంటే వాళ్ళకే అవుతుంది, ఎందుకంటే స్థానిక సంస్థలు వాళ్ళకే బలం ఉంది కాబట్టి వాటిట్లలో గెలుపు ఏమీ పెద్ద విషయం కాదు, అది ఆటోమేటిక్గా అధికార పక్షానికి వస్తుంది. కానీ ప్రజలు నేరుగా ఓట్లేసేటువంటి అంశాల్లో ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రెండవది టీచర్ ఎమ్మెల్సీ. ఈ రెండు కూడా నేరుగా ఒక పక్కన ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మూడు ప్రాంతాలకు సంబంధించి దాదాపు 9 జిల్లాలకు సంబంధించిన ప్రజల తీర్పు కాబట్టి అది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని రోజు ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో ఆ వర్గపు ఒక్కళ్ళు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయరన్నటువంటి దశలో వాళ్ళు ఎలా ఉంటారు. ఈ రెండు వర్గాల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. నిన్ననే దాని మీద ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అంటూ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు స్పీచ్లు ఇచ్చారు, ధర్మాన శిథిలి అప్పలరాజు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక పక్కన వాళ్ళు సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? చంద్రబాబు గారు మామూలుగా కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలకు కూడా ప్రచారానికి వెళ్ళారు. బాలకృష్ణ గారు ఒకవైపు, చంద్రబాబు గారు ఒకవైపు, లోకేష్ మరొక వైపు. అసలు ఇప్పుడు ఏమైంది దీంట్లో, ఎందుకని ఇన్వాల్వ్ కావట్లేదు? అది చూడాల్సింది. బట్ ఇది గెలవకపోతే కనుక కాన్ఫిడెన్స్ క్యాడర్లో రావడం కష్టమైపోతుంది, అది ఆలోచించుకోవాలి. జనసేన డ్రాప్ అవడమే తప్ప ఆ విషయంలో.